ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామ సర్పంచ్ గూడపాట కేశవరావు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడమిల్లి గ్రామ రైతులకు పండుగ రోజు అని, కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే గ్రామంలో ఉన్న చెరువులు నిండి కాలువలు ప్రవహిస్తున్నాయని అన్నారు. రైతులు ఎటువంటి పంటలు వేసినా అధిక దిగుబడులు వస్తాయని, పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి మన కూటమి ప్రభుత్వం ఎదురు చూస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనకు డప్పులతో కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. రైతులందరూ సేంద్రియ పద్ధతిలో మరియు నూతన టెక్నాలజీ సాయంతో వ్యవసాయం చేయాలని ఆయన అన్నారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఇక్కడ ముఖ్యమంత్రిగా, అలాగే పంచాయతీలకు సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి విద్యాలయాలకు సంబంధించి నారా లోకేష్ గారు ఉన్నారు. ఒకరొకరు పోటీ పడి పనిచేస్తున్నారు. వీరికి డబ్బులు లేక కాదు, లేకపోతే విలాసవంతమైన జీవితం లేక కాదు, కేవలం ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వం కాబట్టి వీరు పగలు రాత్రి కష్టపడుతున్నారు. మనం చేసేది అంతా ఒకటే, ప్రభుత్వం ఏదైతే పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తుందో అవి నలుగురికి చెప్పడం, చైతన్య మంత్రులు చేయడం మనం చేయగలిగింది. అలాగే మనకి ఇంత ముందు పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నప్పుడు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో డివైడ్ అయిన తర్వాత మనకి వరి సంబంధించిన పరిశోధక కేంద్రం కానివ్వండి, లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రం కానివ్వండి, అవి మనకి ఇంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది. మరి ఇప్పుడు ఏలూరు జిల్లాలో 26 మండలాల్లో చాలా మంది లక్ష ఎకరాల్లో వరి కానివ్వండి, మొక్కజొన్న, పామాయిల్, హార్టికల్చర్ ఇవన్నీ.